తనను విజయవాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ స్పందించారు. విమానంలో ఎక్కనివ్వలేదు, కారులో వెళ్తానంటే ఒప్పుకోలేదు, నడిచి వెళ్తానంటున్నా అనుమతినివ్వలేదు. గూండాలు దోపిడీ చేసేవారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతున్న టైంలో ఇలాంటి ఘటనలు జరగడం ప్రధాని స్ఫూర్తికి విరుద్ధం. ఈ సీఎం బెయిల్ మీద బయట ఉన్నారు, అందుకే ఆయనకు అరెస్ట్ ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తామేమీ ముందుగానే ఊహించలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. వారాహియాత్ర తదుపరి షెడ్యూల్ కోసం ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నామన్నారు. హనుమంచిపల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఓ క్రిమినల్, విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి కావాలి, అలాంటి వాడి చేతిలో అధికారం ఉండటం దురదృష్టకరం, సీఎం ఎప్పుడు జైలు గురించి ఆలోచిస్తారు అంటూ మండిపడ్డారు. ఇందాక నుంచి రిక్వెస్ట్ అదే చేస్తాను, ట్రాఫిక్ ఆగిపోయింది, చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఫ్లైట్లో ఎక్కనివ్వాల, కారులో వెళ్తానంటే కారు అలౌ చేయట్లా, నడిచి వెళ్తానంటే నడిచి అలౌ చేయనివ్వట్లా, విశాఖపట్నం కూడా ఇలాగే చేశారు. ప్రాబ్లం ఏంటంటే గూండాలకి అధికారం ఇస్తే ఇలాగ ఉంటుంది, దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, అది అందరికీ అర్థమవుతా ఉంది. అన్నిటికంటే కూడా జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతాం, చాలా ప్రెస్టీజియస్, భారతదేశానికి చాలా ప్రెస్టీజియస్ సమ్మిట్ జరుగుతూ ఉంది, 20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇవి చేయడం, ఇది ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి ఒక మచ్చ. వీళ్ళు చేస్తుంది ప్రధానమంత్రి గారు G20ని చాలా కష్టమే తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు ఇది సహకరించాలి, కానీ దురదృష్టం గూండాలకి అధికారం ఇస్తే వాళ్ళకి G20 అనే తాలూకు దాని విశిష్టత ఏమర్థం అవుతుంది. ఇందాక పోలీస్కి ఒకటే చెప్పా, బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు, ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు తప్ప అందరినీ జైలుకి పంపించాలి, అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను క్రిమినల్, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది, ఇది దురదృష్టం. ఎంతసేపు బెయిల్ మీద బయటికి వెళ్ళిన వాడికి ఏం ఆలోచన ఉంటాయి, అరెస్ట్ చేయాలని ఆలోచనలు ఉంటాయి, తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్ సవాల్ కోరుకుంటూ ఉంటాడు, అది సమస్య.